మహారాణి వచ్చి ఈరోజు జిగేల్ 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 రాణిల నీకు తెలదా అనిపించింది నువ్వే కదా ఆ కరణం గారి ఇంటికి వెళ్ళమ్మా. నేను అనిపించానా? ఏ కరణం గారి ఇంటికి వెళ్ళమని? కరణం గారి ఇంటికి వెళ్ళా. నేను మన చూపు గారి ఇంటికి వచ్చాను కదా. ఆ బాబు గారు అన్నారు వసేలు వచ్చా చీకటి పడితే బాగుంటది. ఏంటి చీకటి అలా వచ్చేయమన్నారు? ఏంటి నేను చీకటి పడితే బాగుండేది ఏంటి చీకటి అలా వచ్చేయమంటే? రమ్మన్నారు మామ. ఎందుకే? నేను వెళ్ళాను నన్ను చూడగానే ఆయన రెండు తెరిచేశారు. ఏంటది ఏంటి ఎంత అనుమానం మామ నా మీద? ఏంటి తెరిచించేది చూడు ఎలా ఉందో మామ. ఆ తర్వాత పైకి ఎక్కేశారు. పెళ్ళి ఎంతకాలం అయింది ఇప్పేశారు మామా ఇప్పారు చెయ్యి పెట్టారు నా చేతిలో పెట్టారు. చెయ్యి పెట్టాడా? చెయ్యి పెట్టకూడదే. పెట్టారు మామ. ఆ బాబు గారు చెయ్యట్టారు. ఎక్కడుంటాడా? అదేంటి మామ శాంతం చెప్పేదాకా ఏనవా? అందుకే నీకు దెబ్బలు. మొహం మళ్ళీ అనుమానాలు. మొహం చూడు ఎలా ఉందో మామ. నేను వెళ్ళానా? వెళ్ళు. బాబు గారు రెండు తెరిచేశారు. తలుపులు దరవాజాలు అటకపైకి ఎక్కారు. అటకపైకి ఎక్కాడా? జాడి మూత ఇప్పారు. పచ్చట్లో చేయి పెట్టారు నా చేతిలో పెట్టారు. అట్ట చెప్పకుండా పైకి ఎక్కాడు చేయి పెట్టాడు. ఏంటి నువ్వు చెప్పేది? చెప్పనక్కర్లేదుగా సరిగ్గా. కానీ మా మనం ఆ రోజుల్లో ఎలా పాడుకునేవాళ్ళం? ఎలా పాడుకునేవాళ్ళు? నువ్వేమో కుర్రోళ్ళలా ఉండేవాడు. నువ్వేమో కుర్రాడు బాబోయ్. అప్పుడు ఆ రోజుల్లో Thank you.
పులి దగ్గరికి వెళ్ళిన సావమంట వెంటే. అయ్యో మా పులిని చంపావా లేదా? నేను చంపరా. మరి ఏటైంది ఏటైంది? ఏడంత పులిని చంపలేక ఎలా తొంగున్నావు? నీ మొహం చూడు ఎలా ఉందో. కళార్ మల్లు ఎలిసిన జానీ గారు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి నా కళాభివందనం తెలియజేస్తున్నాను. తెనాలి వాస్తవ్యులు.